సర్వేంద్రియానం నయనం ప్రధానమన్నారు పెద్దలు. అంటే మిగతా అవయవాలు అంత ముఖ్యం కాదా అని అంటారేమో. నిజమే, శరీరంలో ప్రతి అవయవం ప్రధానమే. అయినా కూడా కళ్లకు ఉన్న ప్రాధాన్యం వేరు. కళ్ళు లేకపోతే ప్రపంచం మొత్తం చీకటి. ఇప్పుడు ఈ కళ్ళ గురించి ఎందుకు? అది చెప్పే ముందు ఓ చిన్న ప్రశ్న. మీ కళ్ళలో ఏమైనా పచ్చమచ్చలున్నాయా? దేనికి అంటారా? అక్కడికే వస్తున్నాం. కళ్లలో పచ్చమచ్చలుంటే ప్రమాదం అంటున్నారు వైద్యులు, శాస్త్రవేత్తలు. వాస్తవానికి వయస్సు అయిపోతున్న కొద్దీ కళ్లలో పచ్చమచ్చలు రావడం సహజమేనని, వాటి వల్ల ఏ ప్రమాదమూ ఉండదని ముందు నుంచి శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. కాని తాజాగా చేసిన అధ్యయనాల్లో అవి ప్రమాదమేనని తేల్చారు. అది మాకు తెలుసులే, కళ్ళు పచ్చగా అయితే కావట్లు కదా వచ్చేది అని అంటారా? అలా అనుకోవడంలో తప్పులేదు, కాని ఇది ఇంకో ప్రమాదమట. అవును, కళ్లలో పచ్చమచ్చలు మతిమరుపుకు, డిమెన్షియాకు సంకేతాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఆరోగ్యకరమైన వారితో పోలిస్తే అల్జీమర్స్తో బాధపడే 25% మంది కళ్లలో ఇలాంటి పచ్చమచ్చల తాలూకు గుర్తులున్నాయని చెబుతున్నారు. కొవ్వు, కాల్షియంలు కళ్లలోని రెటీనా కింద పేరుకుపోయి అల్జీమర్స్, డిమెన్షియాకు దారితీస్తున్నాయని చెబుతున్నారు. అల్జీమర్స్ రోగుల్లో రక్తనాళాలు మందంగా ఉండి రక్త ప్రసరణ సాఫీగా జరగదని, తద్వారా కళ్లలో కొవ్వు, కాల్షియం పేరుకుపోయి పచ్చమచ్చలు ఏర్పడతాయని చెబుతున్నారు. స్కానింగ్లు చేస్తే వాటిని సులువుగా గుర్తించొచ్చని వివరించారు. వాస్తవానికి కళ్ల ద్వారా మెదడు సంబంధిత వ్యాధులను గుర్తించడం కఠినమైనదే. అయినా ఆప్తమాలజీ ఇమేజింగ్ ద్వారా కళ్లలోని మెదడు సంబంధిత వ్యాధులను గుర్తించొచ్చని, తద్వారా ప్రభావవంతమైన చికిత్సలు చేయొచ్చని వివరిస్తున్నారు. కేవలం 20 క్షణాల్లోనే కంటి ఇమేజింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, దీని ద్వారా సులువుగా అల్జీమర్స్ వ్యాధిని పరీక్షించొచ్చని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఐర్లాండ్ బెల్ఫాస్ట్లోని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు 60 నుంచి 92 ఏళ్ల వయసున్న 117 మందిపై అధ్యయనం చేసి ఈ వివరాలు వెల్లడించారు. ఈ అధ్యయనం ద్వారా డిమెన్షియా, అల్జీమర్స్లను ప్రారంభంలోనే గుర్తించేందుకు అవకాశం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.